కొత్త కాన్సెప్ట్ చాలా బాగా వర్కౌట్ అయింది యాక్చువల్లీ ఇప్పుడు వచ్చే రెగ్యులర్ మూవీస్ కంటే ఇది చాలా థ్రిల్లింగ్గా ఉంది యా జాంబీస్ అంటే హాలీవుడ్లో స్కేరీయే ఉంటుంది బట్ ఇక్కడ స్కేరీతో పాటు ఫన్ కూడా ఉంది యా సూపర్ యాక్చువల్లీ చైల్డ్ ఆర్టిస్ట్ కంటే ఇప్పుడు ఇంకా చాలా బాగుంది యాక్చువల్లీ అలా చూసి యా బాగుంది సినిమా బాగుంది మేకింగ్ బాగుంది మేకింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెండు బాగుంది బాగా నచ్చింది గ్రాఫిక్స్ అని కాదు కానీ అంటే బేసికల్గా ఏంటంటే నిజంగా కోవిడ్ వ్యాక్సిన్ అనేది ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఇలాంటి వ్యాక్సిన్ కానీ యూజ్ చేస్తుంటే నిజంగా అలా అయితే మన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా కాబట్టి ఓవరాల్గా ఒక మంచి పాయింటే తీసుకోండి తక్కువ టైంలో లాక్డౌన్ తర్వాత తీసిన సినిమా కాబట్టి తక్కువ టైంలోనే సినిమా కంప్లీట్ చేశారు మేకింగ్ కానీ క్వాలిటీ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ బాగా కనిపిస్తున్నాయి తేజు యాక్షన్ బాగుంది రక్షిత పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది దీంట్లో అమ్మాయి కంబ్యాక్ మూవీస్ బాగా అవును బాగుంది నెక్స్ట్ మనకు లవ్ స్టోరీ పడితే ఇంకా బాగుంటుంది ఓ బేబీ ఒక ప్యాటర్ను దీనికి వస్తారు ఒక విధంగా చెప్పాలంటే మా మెయిన్ రోలు సో నెక్స్ట్ ఒక మంచి ప్రొడక్షన్లో కానీ లవ్ స్టోరీ పడితే ఇంకా తేజు కూడా నిలబడతాడు చాలా చాలా హ్యాపీ అన్న అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ వర్మ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే అందరి క్యారెక్టర్స్ చాలా చాలా బాగా రాసి ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా రాసుకున్నారు అంతే బాగా తీశారు అండ్ వన్స్ అగైన్ ప్రశాంత్ వర్మ గారికి అలాగే మా తేజ గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను చాలా చాలా ఎంటర్టైన్ అవుతారు థియేటర్కి వస్తే డెఫినెట్గా మీ ఫ్యామిలీని తీసుకుని రండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ టన్నులు టన్నులు ఉంది ఏందన్నా కజి ఇది 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 బాడీ లాంగ్వేజ్ కత్తి పట్టి తలలు నరకాల్సిన చేతులతో తోమిస్తావే అని ఒక డైలాగ్ ఉంది ఇప్పుడే రివీల్ చేయకూడదు సో ఇంకా ఉన్నాయి కాబట్టి ఆటలు సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు సపోర్ట్ కావాలి అన్న అన్న మీరు తొడగ పెట్టకుండా ఫేస్ పెడితే ఎలా చెప్తుంది అన్న ఇటు తిప్పండి ఇటు ఇన్నేళ్ల పాటు ఆ ప్రయత్నాలు చేస్తూ ఆఫర్ల కోసం తిరుగుతూ ఈ ఎక్కడా కూడా ఆపకుండా ఈ జర్నీలో ఒకటి తగిలింది నాకు అండ్ ఇంతకుముందు కూడా చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి అండ్ ఈ సినిమాలో కొంచెం విడుదల ఎక్కువ ఉంది నాది సో దానివల్ల బాగా అనిపిస్తుంది చాలా చాలా బాగుంటుందండి బాగుంటుంది అందరి క్యారెక్టర్స్ బాగుంది దీంట్లో హేమంత్ క్యారెక్టర్ బాగుంటుంది మా మహేష్ వెట్ట క్యారెక్టర్ బాగుంటుంది అందరి క్యారెక్టర్స్ ఎస్పెషల్లీ తేజ గారు అండ్ మా నంది ఆనందని గారు దక్ష చాలా బాగా చేశారు ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్స్ వాళ్ళు పరిపూర్ణంగా వాళ్ళ పాత్రలు పోషించారు అండ్ వన్స్ అగైన్ మా ప్రొడ్యూసర్ గారికి రాజశేఖర్ వర్మ గారికి అండ్ ప్రశాంత్ వర్మ గారికి మీ అందరి మా ప్రేక్షకులందరి తరఫున థ్యాంక్స్ చెప్పుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా థియేటర్కి వెళ్ళండి చాలా మంచి సినిమా థ్యాంక్స్ అలాట్ థ్యాంక్స్ నమస్తే నమస్తే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ